Hi, welcome to Business Weekend. తీవ్ర ఒడిదొడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. చైనాతో వాణిజ్య సయోధ్య కుదుర్చుకునే అవకాశం ఉందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్ను బలపరిచింది. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 454 పాయింట్లు, నిఫ్టీ 130, బ్యాంక్ నిఫ్టీ 311 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో భారతీయ ఎయిర్టెల్ 12.94%, బ్రిటానియా ఇండస్ట్రీస్ 8.42%, గ్రాసమ్ ఇండస్ట్రీస్ 5.64%, సిప్లా 5.55% లాభంతో వీక్లీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 14.46%, ఎస్ బ్యాంక్ 6.05%, బీపీసీఎల్ 5.32%, గెయిల్ 5.22% నష్టంతో ఈ వారం నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. అమెరికా మరియు చైనా మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ నెగోషియేషన్స్ గ్లోబల్ మార్కెట్స్ మరియు ఇండియన్ మార్కెట్స్ మీద వచ్చే వారం ప్రభావితం చూపించనున్నాయి. ఇండియన్ మార్కెట్ యొక్క మీడియం టర్మ్ లో కంపెనీస్ యొక్క ఎర్నింగ్ రిజల్ట్స్, సెకండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ మార్కెట్ మీద ప్రభావితం చూపించనున్నాయి. మా యొక్క అనాలిసిస్ ప్రకారం సెకండ్ క్వార్టర్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మార్కెట్ కి అంత ఉత్తేజభరితంగా ఉండకపోవచ్చు. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీడియం టర్మ్ లో మార్కెట్స్ మీద ప్రభావితం చూపించనున్నాయి. ఇన్వెస్టర్స్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఆటో సెక్టర్స్ లో లార్జ్ క్యాప్ స్టాక్స్ ని డిప్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా చూడవచ్చును. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై ఫండమెంటల్ అనలిస్ట్ బాలసుబ్రహ్మణ్యం విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ ఫ్లో కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో రిజల్ట్స్ ఫ్లో ఎప్పుడైతే మనకి వస్తుందో, ఏ కంపెనీస్, క్వాలిటీ కంపెనీస్, అది కూడా ఏ టాప్ ఆఫ్ ద లైన్ కంపెనీస్ లో మంచి రిజల్ట్స్ కనబరిచాయో, ఎందుకంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఇన్ జనరల్ అంత బాగుండవు అని చెప్పే ఆలోచన భావం అందరిలో ఉంది. మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్స్ ఆర్ థింకింగ్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగుండవు అని చెప్పి. సో ఈ క్వార్టర్లో ఏదన్నా ఫ్రంట్ లైన్ కంపెనీస్లో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినాయంటే తప్పకుండా అటువంటి స్టాక్స్ ప్రతి కరెక్షన్లో కొనాలనే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది గత మనం లాస్ట్ వన్ మంత్ కూడా చెప్తున్నాం. కరెంట్లీ మనకి ఈ క్వార్టర్లో కూడా ఎన్బిఎఫ్సి ప్రాబ్లం అనండి, ఆల్ ఎన్బిఎఫ్సీస్లో మనం చూసాం, ఇండియా బుల్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానివ్వండి, డిహెచ్ఎఫ్ఎల్ కానివ్వండి, అలాగే ఆ పిఎంసీ బ్యాంక్ అని ఒక కోఆపరేటివ్ బ్యాంకు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఆర్బిఎల్ బ్యాంకు, ఇటువంటివన్నీ పిరమల్ ఎంటర్ప్రైజెస్ చాలా షార్ప్గా కరెక్ట్ అయినాయి. అంటే స్పెసిఫిక్ నేమ్స్ అండి ఇవన్నీ. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా అంత ఆశాజనకంగా రిజల్ట్స్ లేవని, అది కూడా కరెక్ట్ అయింది. సో జనరలీ మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఆల్మోస్ట్ బిట్వీన్ 35-37% వెయిటేజ్, ఆల్మోస్ బిట్వీన్ 35-40% వెయిటేజ్ నిఫ్టీలో ఉంది కాబట్టి, అది ఎప్పుడైతే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో కుదుపులు వచ్చాయో దాని ప్రభావం నిఫ్టీ మీద కూడా మనకు కనిపించింది. సో ఓవరాల్ రాబోయే రోజుల్లో ఏ క్వాలిటీ కంపెనీస్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసాయో అటువంటి కంపెనీస్ మాత్రం ఎవ్రీ డిక్లైన్లో కొనుగోలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. లాస్ట్ వన్ మంత్ నుంచి వీ స్టిల్ మెయింటైన్ ద సేమ్ స్టాండ్. ఎస్పెషలీ మనకి కన్జంప్షన్ లెడ్ స్టోరీ రాబోయే 1 or 2 years బాగా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. సో ఇండియా ఫోకస్డ్ ఇండియన్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఫాస్ట్ మూవింగ్ కన్జంప్షన్ గుడ్స్ లైక్ డాబర్ కానివ్వండి, మారికో కానివ్వండి, ఎమామి కానివ్వండి, గోద్రేజ్ కన్జ్యూమర్, ఇటువంటి ఇండియా బేస్డ్ టాటా గ్లోబల్ బెవరేజెస్, అది టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అని పేరు కూడా మారుతుంది. రాబోయే రోజుల్లో ఇట్స్ గోయింగ్ టు బి ఏ వన్ ఆఫ్ ద గుడ్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. గతంలో ఓన్లీ టీ అండ్ కాఫీకే కన్ఫైన్ అయింది, ఇప్పుడు అన్ని రకరకాల కన్జ్యూమర్ గూడ్స్లో కూడా వస్తుంది అది. సో ఇటువంటి నేమ్స్ అండ్ సెకండ్లీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఎప్పుడు చెప్తుంటాం, అలాగే సెమీ అసెట్ మేనేజ్మెంట్ అనొచ్చు, ఇన్సూరెన్స్ ప్యాక్లో కూడా ఇన్సూరెన్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, సెలెక్టివ్లీ టాప్ ఆఫ్ ద లైన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్, ఆటోమోటివ్ కంపెనీస్ అండ్ స్ట్రాంగ్ ఆటో యాన్సిలరీస్, అంటే కొన్ని ఉదాహరణకి భారత్ ఫోర్జ్ ఇటువంటి కంపెనీలు ఓన్లీ ఆటో కాకుండా నాన్ ఆటోమోటివ్ సెగ్మెంట్లో కూడా ఆల్మోస్ట్ 40-50% బిజినెస్ వాళ్ళది నెక్స్ట్ 1 or 2 years వెళ్తుంది. అంటే డిఫెన్స్ కావచ్చు, మరైన్ కావచ్చు, ఏరోస్పేస్ కావచ్చు, అన్నిట్లోకి. సో అటువంటి కంపెనీస్లో ఐ థింక్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ ఫ్యూచర్. ఆటోమోటివ్ అండ్ నాన్ ఆటోమోటివ్ కింద డీ రిస్క్ కూడా చేశారు. సో సెలెక్టివ్ ఆటోమొబైల్ కంపెనీస్ అండ్ ఆటో యాన్సిలరీస్, అలాగే రీప్లేస్మెంట్ వాల్యూ, రీప్లేస్మెంట్ సేల్స్ ఉన్న ఆటోమొబైల్ టైర్ కంపెనీస్ కొద్దిగా లాస్ట్ 1.5-2 years కూడా ఆటోమొబైల్ కంపెనీస్
బాగలేవు కాబట్టి టైర్ కంపెనీస్ కూడా అంత బాగలేవు. సో అదొకటి. పేపర్ కంపెనీస్ విచ్ ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఎక్స్పాన్షన్, అలాగే మనకి కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కంపెనీస్, స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్, కొన్ని కొన్ని కమాడిటీ కెమికల్ కంపెనీస్ కూడా డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రకరకాల చైనీస్ ప్రాబ్లమ్స్ మూలాన మనకి అవకాశం వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఇది కొద్దిగా మల్టీ ఇయర్ థీమ్ లాగానే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ నెక్స్ట్ 3 to 5 years స్ట్రాంగ్ గ్రోత్ రేట్స్ ఉండే సెక్టర్ అంటే మనం కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనకి కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ అని, అందులో పెయింట్స్ ఉన్నాయి, టైల్స్ ఉన్నాయి, ఇతరత్ర స్ట్రక్చరల్స్ ఉన్నాయి, యూనో ప్లైవుడ్ కంపెనీస్ ఉన్నాయి, ఫైబర్ బోర్డ్ కంపెనీస్, అంటే రకరకాలండి మనకి. ఈవెన్ హిందుస్థాన్ హైదరాబాద్ ఇండస్ట్రీసు, ఎవరెస్ట్ ఇండస్ట్రీసు, కజారియా సిరామిక్స్, ఇటువంటి రకరకాల కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్, ఎప్పుడైతే మనకి మాన్సూన్ రిసీడ్ అవుతుందో కొద్దిగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది. అందులో క్వాలిటీ కంపెనీస్ ఏవైతే మనకి హౌసింగ్ కంపెనీస్ ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకెళ్తున్నాయో, అటువంటి వాటికి డీసెంట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ మాత్రం తప్పకుండా అవసరం అవుతుంది. కొన్ని కొన్ని అవాయిడ్ చేయమంది మాత్రం టెలికమ్యూనికేషన్స్, ప్యూర్లీ కమాడిటీ బేస్డ్ మెటల్స్, మైనింగ్ కంపెనీస్, ఇటువంటివి ఓన్లీ ట్రేడింగ్కే పనికొస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ స్టిల్ దే ఆర్ నాట్ అవుట్ ఆఫ్ వుడ్స్ అండి. సో అటువంటివి కూడా కొద్దిగా దూరంగా ఉంటేనే మేలు. అండ్ పెన్నీ స్టాక్స్ ఎస్పెషలీ, ఇది పదే పదే అందరం చెప్తున్నాం, ఈసారి కూడా చెప్తున్నాం, డు నాట్ టచ్ ఎనీ పెన్నీ స్టాక్స్. ఇది వాల్యూ బయింగ్ అని అనుకోవచ్చు కానీ యాక్చువల్లీ వాల్యూ ట్రాప్ కింద మారే అవకాశం ఉంది. సో చాలా వాలటైల్ స్టాక్స్, గతంలో 400-500 ఉంది స్టాక్, ఈరోజు 100 రూపాయలు దొరుకుతుంది, 20 రూపాయలు దొరుకుతుంది అని చాలామంది ఎగబడి కొంటున్నారు. ఎందుకంటే రీసెంట్ 3 మంత్స్ హోల్డింగ్ స్టాక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ చూస్తే రీటైలర్స్ బాగా పడ్డ స్టాక్స్లో మొగ్గు చూపి చాలా స్టాక్స్ కొంటున్నారు, గణనీయంగా వాళ్ళ నెంబర్స్ పెరుగుతున్నాయి. ఇట్స్ ఎ డేంజరస్ సైన్ అండి, అంటే రీటైలర్స్కి, ఓవరాల్ మార్కెట్ కాదు. కాబట్టి రీటైలర్స్ మాత్రం తప్పకుండా పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్ళకండి. ఎంత పడ్డా కూడా 80-90% ఎరోజన్ అన్న దానికి ఒక కారణం ఉంది కాబట్టి అవి పడ్డాయి. 100 రూపాయల స్టాక్ 10 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు మనం కొంటే 15 రూపాయలు ఒక వారం రోజులు కూడా కావచ్చు, అది 50% ప్రాఫిట్ కింద కనిపిస్తుంది. కానీ 100 నుంచి 10 పడ్డదన, సో ఒక్కొక్కసారి మనం 10 రూపాయల్లో కొంటే అది 0 కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇటువంటి ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా రాబోయే రోజుల్లో క్వాలిటీ కంపెనీస్ ఏవైతే మంచి రిజల్ట్స్ సెప్టెంబర్ క్వార్టర్కి పోస్ట్ చేసి రీజనబులీ కాన్ఫిడెంట్ అండ్ స్టేబుల్ కామెంటరీ ఇస్తారో, అటువంటి కంపెనీస్ ఖచ్చితంగా రాబోయే 2-3 మంత్స్లో ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. ఐటీ మేజర్ టీసీఎస్ ఆర్థిక ఫలితాలను, అంచనాలను అందుకోలేకపోయాయి. సెప్టెంబర్ 30 ముగిసిన 2వ త్రైమాసికంలో నికర లాభం 1.8% వృద్ధితో 8,042 కోట్ల రూపాయలుగా నమోదైంది. మొత్తం ఆదాయం 5.8% వృద్ధితో 38,977 కోట్ల రూపాయలకు చేరింది. ఇక 1 రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్పై 5 రూపాయల మధ్యంతర డివిడెండ్ను టీసీఎస్ ప్రకటించింది. అలాగే ప్రత్యేక డివిడెండ్ కింద 40 రూపాయలు ఇచ్చేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. రిలేటివ్లీ మోడరేట్ క్వార్టర్ ఎండింగ్ విత్ రెవెన్యూ గ్రోత్ ఆఫ్ 8.4% ఇన్ కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ అండ్ స్టేబుల్ మార్జిన్ ఆఫ్ 24% విత్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 8,042 crores విచ్ రిప్రజెంట్స్ 20.6% ఇన్ నెట్ ప్రాఫిటబిలిటీ టర్మ్స్. యూ హవ్ హ్యాడ్ స్ట్రాంగ్ క్యాష్ కన్వర్షన్ converting 108% of our net profit into cash from operations, generating close to 8,700 crores in cash. Our disciplined capital allocation policy continues, and we are pleased to inform that the board has decided to give a second interim dividend of 5 rupees and in addition a special dividend of 40 rupees per share to shareholders. ఇక దేశీయ 2వ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు, అంచనాలను అందుకున్నాయి. సెప్టెంబర్ 30 ముగిసిన 2వ త్రైమాసికంలో నికర లాభం 2.2% క్షీణితతో 4,019 కోట్ల రూపాయలుగా నమోదైంది. వార్షిక ప్రతిపాదికన ఆదాయం 9.8% వృద్ధితో 22,629 కోట్లకు చేరింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను షేర్ హోల్డర్లకు ఒక్కో షేర్పై 8 రూపాయల మధ్యంతర డివిడెండ్ ఇన్ఫోసిస్ చెల్లించనుంది. డివిడెండ్ రికార్డ్ తేదీని ఈ నెల 23గా నిర్ణయించిన ఇన్ఫోసిస్ 30న చెల్లింపులు జరపనుంది. We had double digit growth now for the fourth consecutive quarter, 11.4% constant currency growth overall and 38% constant currency growth in our digital portfolio.
We also had a very strong operating performance. Our margin, our operating margin was at 21.7%, 1.2 points expansion from Q1. Many of the operating parameters and discipline are kicking in, and this is what's being seen in the operating margin performance. Business weekend lo ippudu short break teeskundam. Welcome back to Business Weekend. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇకపై జియో కస్టమర్లు తాము చేసే ఇతర టెలికాం ఆపరేటర్ల కాల్స్ మీద నిమిషానికి 6 పైసలను అదనంగా చెల్లించాల్సి ఉంటుందని రిలయన్స్ జియో ప్రకటించింది. ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలను ప్రత్యర్థి కంపెనీకి వాయిస్ కాల్స్ ఛార్జీలుగా చెల్లిస్తున్న రిలయన్స్ జియో ప్రస్తుతం ఉన్న నష్టాలను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టింది. ఇతర మొబైల్ ఆపరేటర్లకు అవుట్ గోయింగ్ కాల్స్ కోసం జియో యూజర్లు అక్టోబర్ 10 నుండి అదనపు ఐయుసి టాప్అప్ ఓచర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. అవుట్ గోయింగ్ కాల్స్ కోసం పోస్ట్ పెయిడ్ కస్టమర్లు నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. జియో యూజర్లు వాయిస్ కాల్స్ కోసం ఇలా చెల్లించాల్సి రావడం ఇదే మొదటిసారి. అయితే దీనికి గాను సమాన విలువ కలిగిన ఉచిత డేటాను తన కస్టమర్లకు పరిహారంగా ఇవ్వనున్నట్టు జియో తెలిపింది. టాప్అప్ ఓచర్ల వివరాలను కూడా కంపెనీ వెల్లడించింది. 10 రూపాయల టాప్అప్ ఓచర్తో నాన్ జియో మొబైల్స్కు ఐయుసి 124 మినిట్స్ ఇస్తామని, దీనికి సమానంగా 1 జీబీ డేటాను జియో కస్టమర్లకు ఇస్తామని కంపెనీ పేర్కొంది. అలాగే 20 రూపాయల విలువ గల ఓచర్తో 249 ఐయుసి మినిట్స్, 2 జీబీ డేటాను, 100 ఐయుసి రీఛార్జ్తో 1362 నిమిషాలను, 10 జీబీ డేటాను ఇస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది. అయితే ఈ ఛార్జీలు అంటే నిమిషానికి 6 పైసలు చొప్పున జియో నుంచి మరో జియోకి కాల్ చేస్తే వర్తించవని కంపెనీ తెలిపింది. సాధారణంగా ఒక మొబైల్ కంపెనీ ఫోన్ నుండి మరో మొబైల్ కంపెనీ ఫోన్కు కాల్ వెళ్తే మొదటి మొబైల్ ఆపరేటర్ కాల్ వెళ్లిన మొబైల్ కంపెనీకి ఐయుసి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ దేశంలోనే అత్యధిక వినియోగదారులున్న రిలయన్స్ జియో ఇతర టెలికాం ఆపరేటర్లకు ఈ ఛార్జీలను చెల్లిస్తూ ఉంది. గత 3 సంవత్సరాల నుండి దాదాపు 13,500 కోట్ల ఐయుసి ఛార్జీలను ప్రత్యర్థి ఆపరేటర్లైన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలకు చెల్లించింది. ఈ నష్టాలను తగ్గించుకోవడం కోసమే ప్రత్యర్థి మొబైల్ కంపెనీలకు చేసే అవుట్ గోయింగ్ కాల్స్ మీద 6 పైసల రుసుమును వసూలు చేయనున్నట్టు రిలయన్స్ జియో వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 25.21 లక్షల టన్నుల సిమెంట్ అమ్మకాలు నమోదు కాగా, ఈ సంవత్సరం సెప్టెంబర్లో అది ఏకంగా సగానికి సగం తగ్గి 12.5 లక్షల టన్నులకు పడిపోయింది. ఇసుక కొరత, మందగమల భయాలతో ఈ ఏడాది జూన్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ విక్రయాలు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. గత ఏడాది జూన్లో 21.45 లక్షల టన్నులున్న సిమెంట్ విక్రయాలు 2019 జూన్లో 5.97% తగ్గి 20.17 లక్షల టన్నులకు, జూలైలో 10.92% తగ్గి 19.92 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఆగస్టు నెలలో విక్రయాలు కాస్త కోలుకున్నా గత ఏడాది ఇదే నెలతో పోల్చితే మాత్రం అమ్మకాలు 9.82% తగ్గాయి. ఇక సెప్టెంబర్లో అమ్మకాలు ఏకంగా 50% మేర పడిపోవడంతో సిమెంట్ కంపెనీలు తలలు పట్టుకుంటున్నాయి. అమ్మకాలు నీరసించడంతో ప్రస్తుతం 2 రాష్ట్రాల్లోని సిమెంట్ కంపెనీలు తమ ఉత్పత్తి 60% మించి ఉపయోగించుకోలేకపోతున్నాయి. చిన్న కంపెనీలో అయితే ఇది 40% మించి లేదు. డిమాండ్ బాగున్నప్పుడు కంపెనీల ఉత్పత్తి సామర్థ్య వినియోగం 70-80% వరకు ఉండేది. మరోవైపు అక్టోబర్ నెల అమ్మకాలు పెద్దగా మెరుగుపడే సూచనలు కనిపించడం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక మందగమనం ప్రభావంతో ఇతర రాష్ట్రాల్లోనూ సిమెంట్ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు సిమెంట్ అమ్మకాలను దెబ్బతీశాయని సిమెంట్ పరిశ్రమకు చెందిన వర్గాలంటున్నాయి. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. అమరావతి, పోలవరంతో సహా వివిధ ప్రభుత్వ పథకాల నిర్మాణాలు దాదాపుగా ఆగిపోయాయి. దాంతో సిమెంట్ అమ్మకాలు పడిపోయాయి. వర్షాలు తగ్గి ఇసుక సరఫరా కుదుట పడితే వచ్చే నెల నుంచి నిర్మాణాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. హైదరాబాద్ లాంటి నగరంలో అయితే అది నిజంగా కలే. ఎంత బడ్జెట్లో ఇల్లు దొరుకుతోంది, ఏ ప్లేస్ అనుకూలం, ఎలా కొనాలి లాంటి సమస్యలు, సందేహాలు చాలానే ఉంటాయి. వాటిని తీర్చడానికి తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ట్రెడా ప్రతి ఏటా ప్రాపర్టీ షోని నిర్వహిస్తోంది. కొనుగోలుదారులకు కావలసిన సమాచారం ఇస్తూ వారి సొంతింటి కల నెరవేర్చుకోవడానికి తన వంతు సాయం చేస్తోంది. అందులో భాగంగా ఏడాది కూడా ప్రాపర్టీ షోని నిర్వహించబోతోంది ట్రెడా. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం నిలకడగా అభివృద్ధి చెందుతుంది.
పెట్టుబడుల గమ్యస్థానంగా మారడంతో నగరంలో స్థిరపడాలనుకునే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. హైదరాబాద్లో విస్తృతమవుతోన్న ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కూడా దీనికి మరో కారణం. దీంతో గతంతో పోల్చితే డిమాండ్ ఎక్కువైందని, కొనుగోళ్లు పెరిగాయంటున్నారు రియల్ ఎస్టేట్ డెవలపర్స్. ఇక వినియోగదారులకు మరింత అవగాహన పెంచడం కోసం ప్రాపర్టీ షోను నిర్వహిస్తూ తమ వంతు సాయం చేస్తోంది తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్. గత 9 ఏళ్లుగా ప్రాపర్టీ షో ద్వారా ఎంతో మందికి అవగాహన కల్పించిన ట్రెడా ఈ ఏడాది 10వ ఎడిషన్ కావడంతో మరింత ఉత్సాహంగా ఉంది. మాంద్యం ప్రభావం ఏమాత్రం ఉండబోదని, గతంతో పోల్చితే విజిటర్ సంఖ్య ఈ ఏడాది మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు నిర్వాహకులు. లాస్ట్ 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో ఇది 10th ప్రాపర్టీ షో, సో మాకు కూడా ఇది ల్యాండ్ మార్క్ ప్రాపర్టీ షో. ఈ ఇయర్ మాకు రెస్పాన్స్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంకా కూడా చాలా మంది దే ఆర్ లుకింగ్ అట్ హైదరాబాద్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. మీకు లాస్ట్ 3-4 మంత్స్లో అమెజాన్, గూగుల్ పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయంటే, వెన్ మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ లుకింగ్ అట్ హైదరాబాద్, లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ లుకింగ్ అట్ హైదరాబాద్. ఇంకా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అఫోర్డబుల్ మెట్రోపాలిటన్ సిటీ ఇన్ ది ఇన్ ది కంట్రీ, విత్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్కిల్డ్ మ్యాన్ పవర్. ఇన్నాళ్ళు మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఒక ప్రాంతానికే పరిమితమవడం వల్ల అభివృద్ధి ఒకే చోట జరిగిందని, ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పుడు నగరం చుట్టుపక్కల కంపెనీలు విస్తరిస్తున్నాయని, దీనివల్ల అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించనుందని ట్రెడా ట్రెజరర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. టిఎస్ ఐపాస్ ఇంట్రడ్యూస్ చేశాక ఇండస్ట్రీస్కి ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా అవకాశం ఉంది. ప్లస్ సింగిల్ విండో క్లియరెన్స్తో చాలా యూనిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్, మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఒకటి వస్తుంది పటన్ చెరూర్ ఏరియాలో, అక్కడ కూడా యూనిట్స్ ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మనం ఓన్లీ ఐటీ అలైడ్ సర్వీసెసే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్తున్నాం కాబట్టి మనకి ఈస్ట్ నార్త్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడో జీనోమ్ వాల్యూ ఎప్పుడో 20 ఏళ్ళ కింద స్టార్ట్ చేసాము, బట్ అక్కడితో ఆగిపోయింది. కానీ ఈ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్తోని ఆ వైపు కూడా బాగా ఎక్స్పెండ్ అవుతుంది. ఐ థింక్ నెక్స్ట్ 3-4 సంవత్సరాల్లో హైదరాబాద్, ఆల్ రౌండ్ హైదరాబాద్, మనం ఓఆర్ఆర్ కనెక్టివిటీ వచ్చేసింది కాబట్టి ఓఆర్ఆర్కి చుట్టుపక్కల 10 కిలోమీటర్లు ఓఆర్ఆర్ అవతల వరకు కూడా ఇండస్ట్రీస్ వస్తాయి. దేశంలోని మిగిలిన నగరాలతో పోల్చితే హైదరాబాద్లో ధరలు తక్కువేనని, డిమాండ్ బట్టే రేట్లు ఉంటాయంటున్నారు తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చలపతిరావు. హైదరాబాద్ రియాలిటీ రంగంపై మాంద్యం ప్రభావం ఏమాత్రం లేదని, ఇళ్ల కొనుగోళ్లు అమ్మకాలు మంచి వృద్ధిని నమోదు చేస్తున్నాయని, అలాగే కమర్షియల్ స్పేస్ అందుబాటులో ఉండటం వల్ల అనేక అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు సప్లై డిమాండ్ సిచ్యువేషన్లో సప్లై ఎలా వస్తుంది, వాళ్ళకి ఇన్పుట్స్ రేట్స్ కనుక అనుకూలంగా ఉంటేనే సప్లై తీసుకురాగలుగుతారు కదా. సో కొనుక్కునే వాళ్ళకి డిమాండ్ కూడా ఎలా ఉంటుంది, వీళ్ళు సరైన రేట్లో ఆఫర్ చేస్తే ఇప్పుడు ఈ ఈక్వేషన్లో కొంచెం ఒడిదొడుకులు ఉంటాయి. కాసేపు డిమాండ్ ఎక్కువ ఉండొచ్చు, కాసేపు సప్లై ఎక్కువ ఉండొచ్చు, ఇవన్నీ సర్దుబాటు చేయటాకే కదా అసోసియేషన్లో ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది. సో మా పని మేము చేస్తాం, కొన్ని టెంపరీ సమస్య కూడా రాకుండా ఉండలేం కదా, వస్తాయి. కొనుగోలుదారులు అమ్మకందారుల డైరెక్ట్ కాంటాక్ట్కి ప్రాపర్టీ షో ఉపయోగపడుతుందని, కస్టమర్లకి వారి బడ్జెట్లో వీలైనంత మెరుగైన ప్రాపర్టీని అందించడానికి సైతం ప్రాపర్టీ షో తనవంతు సాయం చేస్తుందంటున్నారు. 18 నుంచి 3 రోజుల పాటు జరిగే ప్రాపర్టీ షోలో 100 మందికి పైగా బిల్డర్లు, డెవలపర్స్, వివిధ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, సప్లయర్స్ పాల్గొననున్నారు. పార్టిసిపేట్ చేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తాము ఆఫర్ చేసే ప్రోడక్ట్స్ గురించి డౌట్స్ ని క్లారిఫై చేయడంతో పాటు ఇంటి రుణాలు సైతం అందించనున్నాయి. అఫోర్డబుల్ ప్రైస్ లో లగ్జరీ అపార్ట్మెంట్స్ కోరుకునే వారి కోసం మారం సంస్థ మారం స్కార్లపాటి హోమ్స్ పేరుతో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీని డిజైన్ చేసింది. ఆదిబట్ల టీసీఎస్ క్యాంపస్ కు సమీపంలో దాదాపు 4.6 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును మారం ఇన్ఫ్రా డెవలప్ చేస్తోంది. G+5 ఫ్లోర్స్తో 370 ప్రీమియం 2 & 3 BHK అపార్ట్మెంట్స్తో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ అంటే ఒకప్పుడు అందరికీ గుర్తుకొచ్చేది చార్మినార్, కోటి, అబిడ్స్. కానీ ఇప్పుడు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు, ఇక రానున్న భవిష్యత్తులో సైబరాబాద్కు మించిన రీతిలో అభివృద్ధి చెందనున్న ప్రాంతం ఆదిపట్ల. అటు ఈస్ట్, ఇటు సౌత్ సిటీ ఏరియాలకు ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్న ఈ ప్రాంతాల్లో భూముల విలువ అనూహ్యంగా పెరుగుతోంది. మహేశ్వరం రావేరియాల రూట్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్ను డెవలప్ చేయాలని, మరిన్ని ఐటీ పరిశ్రమలను ఈ ప్రాంతానికి ఆహ్వానించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవల ప్రకటించడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు తీయనుంది. అనేక ఎలక్ట్రానిక్ ఐటీ పరిశ్రమలు ఏర్పాటయ్యాక
ఈ ప్రాంతంలోని ఫ్లాట్లకు రెంటల్ వాల్యూ కూడా డబుల్ కావడం తథ్యమని రియాల్టీ రంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధికి చక్కటి చిరునామాగా మారనున్న ప్రాంతాలను ముందే గుర్తించి చక్కటి ప్రాపర్టీలతో అందరికి మేలు చేసే మారం గ్రూప్ ఇక్కడి గార్లపాటి హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీని చకచక నిర్మిస్తోంది. అత్యద్భుతమైన ప్రాజెక్టులను నిర్మించే మారం గ్రూప్ హైదరాబాద్ ఈస్ట్ సిటీకి గ్రాండ్ లుక్ తీస్తోంది. ఔటర్ రింగ్ రోడ్తో సిటీలోని అన్ని ప్రాంతాలకు పర్ఫెక్ట్ కనెక్టివిటీ ఉన్న ఆదిభట్ల వద్ద ఈ సంస్థ తాజాగా నిర్మిస్తున్న గార్లపాటి హోమ్స్లోని బ్యూటిఫుల్ ఫ్లాట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మారం గ్రూపుపై అందరికీ నమ్మకం ఉండటం, ఈస్ట్ సిటీ డెవలప్మెంట్కు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో గార్లపాటి హోమ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మా మారం గ్రూప్ 2 దశాబ్దాల నుండి ఈస్ట్ హైదరాబాదులో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, విల్లాస్, కమర్షియల్ కాంప్లెక్సెస్, ఆఫీస్ స్పేస్ డెవలప్ చేస్తూ ఉంది. మా మారం గ్రూప్ మెయిన్ మోటో క్వాలిటీ, అఫోర్డబిలిటీ, ఆన్ టైమ్ డెలివరీ. మాకు ప్రీవియస్ కస్టమర్స్ ద్వారా మా ప్రాజెక్టులలో 10-15% బుక్ అవుతూ ఉంటాయి. కస్టమర్స్ రిలేషన్ మాకు చాలా బాగా ఉంటుంది. సుమారుగా ఇప్పుడు మా కంపెనీ 50-60 పైన ప్రాజెక్ట్స్ డెవలప్ చేసా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వము లుకిస్ట్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ కింద చాలా ఐటీ కంపెనీస్ ఈ ప్రాంతంలో రాబోతా ఉన్నాయి. ఈ ప్రాంతము శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. రంగారెడ్డి కలెక్టర్ కూడా 2-3 మాసాలలో పూర్తి కావచ్చే అవకాశం ఉంది. అన్ని వసతులు ఇక్కడ చాలా బాగున్నాయి. కనెక్టివిటీ బాగా, ట్రాన్స్పోర్ట్ ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సుమారుగా ఈ ప్రాంతానికి దగ్గరలో డిఆర్ఎల్, డిఎంఆర్ఎల్, డిఆర్డిఎల్, డిఆర్డిఓ, ఆర్సీఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఈస్ట్కు సౌత్కు చెరువులో ఉండడం వలన బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వము మా ప్రాజెక్టు అతి చెరువులో 2 క్లస్టర్స్ని ప్రపోజల్ చేసింది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం వల్ల హౌజింగ్ డిమాండ్ పెరుగుతూ ఉంది. భవిష్యత్తు డిమాండ్ దృష్టిలో పెట్టుకొని మా మారం గ్రూపు బెంగళూరు జంక్షన్లో ఓఆర్ఆర్కు అతి సమీపంలో టీసీఎస్కు దగ్గరలో సుమారుగా 5 ఏకర్స్లో 370 ఫ్లాట్స్ని డెవలప్ చేస్తూ ఉంది. వరల్డ్ క్లాస్ అమెనిటీస్ ఇస్తూ ఉంది. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.